ఫ్రెండ్స్, గొరిల్లాకి కోపం వచ్చిన తర్వాత అది ఏజెందుకు ప్రాణాలైనా తీయగలుగుతుంది. అలాగే హిప్పో కోపం వచ్చినా గానీ దాన్ని దవడల మధ్యలో పెట్టుకుని దాన్ని చంపేస్తుంది. అలాగే గొరిల్లా మరియు హిప్పో మధ్యలో గొడవ అయితే ఏం జరుగుతుంది? ముందుగా గొరిల్లా గురించి మాట్లాడుకుంటే ఇవి చాలా తెలివైన జంతువులు. అలాగే దాని చుట్టుపక్కల పడున్న వస్తువులను ఆయుధంగా కూడా వాడగలుగుతుంది. అలాగే ఇటు దిక్కు హిప్పోలు కూడా చాలా కోపంగా ఉంటాయి. అలాగే వీటికి త్వరగా కోపం వచ్చేస్తుంది. హిప్పో ఒక్క పట్టు వచ్చేసరికి సింహం లాంటి జంతువులను చంపేయగలుగుతుంది. గొరిల్లా కూడా వీటి దాడి నుంచి అసలు తప్పించుకోలేవు. వీటి దవడలు ఎంత పెద్దగా ఉంటాయంటే గొరిల్లా తలని ఈజీగా పట్టుకోగలుగుతుంది. అలానే గొరిల్లా కూడా ఏం తక్కువ కాదు. దీని యొక్క పంచు వచ్చేసరికి 13 నుంచి 1400 పిఎస్ఐ ని జనరేట్ చేయగలుగుతుంది. దీని యొక్క పంచు పడ్డది అనుకో అది అక్కడికక్కడే స్ప్రోకోలిపోతుంది. ఈ రెండింటిలో మీరు ఏది గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.